అందరినీ కొడుతున్నాం రాబోయే ఎన్నికల్లో. మరి మా ఓట్లు మీకు కావాలంటే ఈ రెండు చట్టాలని మేము తీసుకుని వస్తామని ఈ కులస్తులు ఎన్నికబడిన కులస్తులు కదా మీరు ప్రామిస్ చేస్తే మరి కొంత మాకు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మరి దయచేసి దానికి కూడా చట్టాన్ని కూడా మరి తీర్మానం చే తీవ్రం ప్రవేశపెట్టవలసిందిగా నేను కోరుతున్నాను. ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, ఇటువంటి చెప్పుకుండా పోతే అనేకమైనటువంటి అన్యాయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇక ముందైనా కాస్త అవేర్నెస్ పెరిగింది. మాలో విద్యావంతులు ఉన్నారు, ఇదే వేదికమైన జిల్లా జడ్జిల దగ్గర నుంచి ప్రముఖ న్యాయవాదుల దగ్గర నుంచి డాక్టర్ల దగ్గర నుంచి వివిధ రాజకీయ పార్టీల్లో అనుభవం చేసిన వారి దగ్గర నుంచి అనేక మంది పెద్దలు విశిష్టమైన వ్యక్తులు ఈ వేదిక మీద ఉన్నారు. మరి మీ అందరి యొక్క సలహాలు తీసుకుని మాట్లాడుతున్నాం ఒక్కొక్కరు. దయచేసి మా మీ చెప్పినన్ని కూడా వాస్తవాలు మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎవరి చేతుల్లో లేవని కాదు, ప్రధానమంత్రి గారి చేతిలో ఉన్నాయి. ఒక సింగిల్ స్ట్రోక్ తో చాలా చేయొచ్చు. ముఖ్యమంత్రి గారి చేతిలో ఉన్నాయి, ఒక సింగిల్ స్ట్రోక్ తో చేయొచ్చు. ఇవన్నీ కూడా దయచేసి చేసేవాళ్ళు అడుగుతున్నాను తప్ప, మీ చేతిలో ఉన్నది అడుగుతున్నాను తప్ప, బియాండ్ యువర్ లిమిటేషన్ ఏమైనా ఆర్థిక పటిష్టతకు ఏమైనా భంగం కలిగే కొంచెం మాటలు మేము మాట్లాడలేదు కాబట్టి మీరిచ్చిన వాగ్దానాలు ఇవన్నీ కూడా మీరిచ్చిన వాగ్దానాలని పటిష్టంగా అమలు చేయండి అని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మహానాడికి మహానాడు అధ్యక్షుడు శ్రీనారాయణరావు గారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సోదరులారా, మీకు కొన్ని వాస్తవ విషయాలు తెలియజేస్తూ శెట్టి పరిధిలో పొలం మార్చడానికి ప్రభుత్వాలకు ఏ విధమైనటువంటి అవకాశం లేదని చెప్పి హైకోర్టు కొట్టివేసినటువంటి జీవోఎంఎస్ శక్తిని ఐక్యగౌడ జీవోని హానరబుల్ హైకోర్టు కొట్టివేయడం అయినదని మీరు తెలుసుకోవాలి. భారత రాజ్యాంగంలో కమ్యూనల్ రాష్ట్ర విధానం అని భారతదేశం రాష్ట్రంలో అమల్లో ఉంది. కమ్యూనల్ రాష్ట్ర విధానం అంటే నాలుగు కులాలు ఇందులో ఉన్నాయి, శెట్టిబలిజ, గౌడ, ఈడిగ, శ్రీశైన, యాత. అంటే నాలుగు ఉద్యోగాలు ఉంటే నాలుగు కులాలకి కూడా ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలి. నాలుగు ఎంబీబీఎస్ సీట్లుంటే